ఈ జగన్నాథ్ పురిలో ఉన్న ఈ గుడిలో ఎప్పుడూ భగవంతుడు పడుకోరన్నమాట. జగన్నాథ స్వామి ఎప్పుడూ అందరికీ దర్శనిస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే మధ్యరాత్రి వరకు ఆ టెంపుల్ ఓపెన్ ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక 2-3 అవర్స్ కోసం క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేసేస్తారు. కంటిన్యూస్గా దర్శనం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ 2-3 అవర్స్ టెంపుల్ క్లోజ్ చేస్తారో అప్పటికి కూడా భగవంతుడు పడుకోరు. ఎవరైతే ఈ ఈ భూప్రపంచంలో ఉంటున్నారో వాళ్ళందరూ టెంపుల్ టైమింగ్స్లో వెళ్ళి భగవంతుని చూస్తారు. దేవతలు వాళ్ళందరూ ఎప్పుడైతే టెంపుల్ మూసేస్తారో అప్పుడు వెళ్ళి భగవంతుని చూస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, జగన్నాథ స్వామి పడుకోరు. దాని రుజువు ఏంటంటే ఆయనకి కన్న రెప్పలు లేదు, ఆయన పడుకోవడానికి లేదు, ఎప్పుడు ఆయన ఐస్ ఓపెన్గానే ఉంటుంది. సో ఇప్పటికీ కూడా ప్రతిరోజు దేవతలు ఇంద్ర, వరుణ, బ్రహ్మ అండ్ విభీషణ్, లంకా నుంచి విభీషణ్ కూడా వచ్చి అక్కడ జగన్నాథ స్వామి దర్శనం తీసుకుంటారు. ఒకసారి నిజమైన ఘటన ఇది, మడల పంజికలో కూడా రాసి ఉంది. 1800s ఒకసారి పూజారి అంత పూజ అంతా అయిపోయిన తర్వాత గర్భగుడి లాక్ వేసేస్తున్నాడు. లాక్ వేసేసి తాళం వేసిన తర్వాత ఎప్పుడైతే నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, నేను చూశారంటే తన వెనక 35 అడుగులు ఎత్తుగా ఉన్న ఒక మనిషి నడుస్తున్నాడనమాట. తను ఆశ్చర్యపోయాడనమాట, చూస్తే వెనక ఇతను ఎవరు, ఇంత 35 ఫీట్ అంటే మీరు ఎంత అనుకుంటున్నారు, 35 అడుగులు అనమాట. అతను వెంటనే చాలా భయంతో చూస్తున్నాడనమాట భగవంతుడు ఎవరు వచ్చాడని. అప్పుడు చాలా నెమ్మదిగా వెనక చూసి అడిగారనమాట, మీరు ఎవరు అని. అప్పుడు తను అంటాడు, నేను విభీషణ్, జగన్నాథ స్వామి దర్శనం చేయడానికి వచ్చాను. ఈ కథ నిజమైన ఘటన, రాసి ఉంది పుస్తకంలో. సో అప్పుడు తను చాలా తెలివైన ఆయన, తెలివైన పూజారి. తను అడుగుతాడు, మీరు విభీషణని చెప్తే నేను ఎలా నమ్మాలి, మీరు విభీషణ అంటున్నారు నేను రావను, ఓకేనా, నేను రావను, మీరు విభీషణ అంటే నేను రావను చెప్పండి. అలా ఎలా నమ్ముతాను, మీరు చెప్తే నేను నమ్మేయాలా, మీ దగ్గర ప్రూఫ్ ఏంటి మీరు విభీషణ అని. అప్పుడు విభీషణ్ చేతిలో ఒక బ్రేస్లెట్ ఉందన్నమాట, తను ఇలా ఇలా మాట్లాడుతూ దాన్ని తిప్పుతున్నాడు, ప్రూఫ్ కావాలా, అయితే సరే నా బ్రేస్లెట్ తీసుకోండి, దీంట్లో త్రేతాయుగం తాలూకా ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి చూసుకోండి అని. సో ఆ బ్రేస్లెట్ తీసుకొని విసురుతాడనమాట. ఇప్పుడు ఆ బ్రేస్లెట్ తాలూకా సైజ్ ఎంత ఉందంటే ఎడ్లు బండి తాలూకా చక్రం లాంటి సైజ్ అనమాట. ఎత్తుగా ఉన్నాడు కదా, చాలా పెద్ద అతను, తన బ్రేస్లెట్ కూడా అంత పెద్ద సైజ్ అనమాట. సో అప్పుడు ఆ బ్రేస్లెట్ని తీసుకువెళ్ళి తను పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు కూడా మీరు జగన్నాథ్పురికి వెళ్తే పట్టజోషి మహాపాత్ర ఇంట్లో ఆ బ్రేస్లెట్ ఉంది, విభీషణ్ తాలూకా బ్రేస్లెట్, మీరు వెళ్ళి నమస్కారం పెట్టవచ్చు. సో అప్పుడు తనకి అర్థమైంది, అవును నిజంగానే తను విభీషణ్ అనమాట. సో జగన్నాథ స్వామి ఒక టెంపుల్లో రోజు వస్తారు, దేవతలు వస్తారు భగవంతుణ్ణి పూజించడానికి. సో హీ ఈజ్ ఆల్ వర్షిపేబుల్. సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ కృష్ణ.